వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8375 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని కూడా మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో తరచుగా చాలామంది 30 ఏళ్ళకు పైబడిన వారు దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీని కొరకు అనేక మంది డెంటిస్టులను సంప్రదించి ఎన్నో డబ్బులు కూడా వృధా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పళ్ళలో నొప్పి, చిగుల వాపులు, చీము కారడము, దంతాలు కదలడం, ఇలా అనేక రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పిప్పి పన్నుతో కూడా బాధపడుతూ ఉంటారు. మన పూర్వకాలంలో చాలామంది కూడా బొగ్గుతోటే పళ్ళు దంతాలు తోముకునేవారు. అందువల్లనే ఆ కాలంలో వారి పళ్ళు కూడా గట్టిగా ఉండడమే కాకుండా వారు వయసు పడ్డా కూడా ఎంతో గట్టి వస్తువులను కూడా ఈజీగా నమిలి తినేవారు. ఈ మధ్యకాలంలో చాలామందికి సెన్సిటివ్గా మారిపోయాయి. చల్లటి నీరు తాగినా, గట్టి పదార్థాలైనా కొరకాలన్నా కూడా దంతాలు నొప్పి పెట్టడం జరుగుతుంది. దీనికి కారణం మన పళ్ళలో ఉన్నటువంటి కాల్షియం అనేది చాలా తక్కువగా ఉండడమే. అయితే ఈ కాలుష్యాన్ని నేరుగా, కాల్షియంని నేరుగా దంతాలకు అందించేటటువంటిదే ఈ కాలిన బొగ్గు అనేది. ఈ కాలిన బొగ్గు అనేది కట్టెల నుంచి వస్తుంది. కట్టెల్ని కాల్చిన తర్వాత ఏర్పడినటువంటి బొగ్గుని మెత్తగా చేయండి. ఓకే, మెత్తగా చూర్ణంలా చేసి ప్రతిరోజు ఉదయం పూట మనము బ్రష్కు ఈ పేస్టుకు బదులుగా ఈ బొగ్గు వేసి కనుక మనం పళ్ళను తోముకున్నట్లయితే కనుక మీకు ఈ పళ్ళ నొప్పులు కానివ్వండి, చిగుళ్ళ వాపులు, చీము కారడం, అదేవిధంగా పిప్పి పన్ను, దంతాలు కలడం, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే కేవలం 1-2 నెలల్లోనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ఎవరైతే తోముతారో వీరికి పళ్ళు కూడా తెల్లగా తలతలలాడుతూ మెరవడం, చాలామంది కూడా పాల పళ్ళలాగా కొంచెం అంటే గోల్డ్ కలర్ లాగా అలా మారుతూ ఉంటాయి. కొంత ఎక్కువ మంది ఈ గుట్కా, పాన్, పరాకు, అదేవిధంగా అంబారు, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పొగాకు ప్రొడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళ పళ్ళు కూడా అంత గారెపట్టినట్టుగా తయారవుతాయి. చిగుల దగ్గర గట్టిగా ఉండిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ బొగ్గుతో కనుక తోమినట్లయితే వారి దంతాలు కూడా తెల్లగా తలతలలాడుతూ మెరవడం కనబడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.